సో హాయ్ గాయస్, నా పేరు ఈశ్వర్. మీరు చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ HTML యొక్క పార్ట్2 ట్యూటోరియల్ ఇన్ తెలుగు అనేది చెప్తున్నాను. సో ఎవరైనా కానీ ఫస్ట్ పార్ట్ కనుక చూడకపోయినట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, పైన ఐ సింబల్లో లింక్ అనేది ఉంటుంది. సో అక్కడ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఇంకా అడ్వాన్స్డ్గా యూస్ ఉంది. సో గాయస్, ఇవాళ వీడియోలో డైరెక్ట్గా మనకి HTML అనేది చాలా అంటే చాలా సాఫ్ట్వేర్స్లో రన్ అనేది చేసుకోవచ్చు అండ్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్గా యూస్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు మీ అందరికీ డైరెక్ట్గా నోట్ ప్యాడ్లో చూపిస్తాను, సో దాట్ మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమైంది. సో నేను చేసే ముందు చిన్నగా జస్ట్ ఫాంట్ అనేది సైజ్ పెంచుకుంటాను, సో దాట్ మీ అందరికీ వీడియోలో క్లియర్గా విజిబుల్ అనేది అవుద్ది. సో జస్ట్ వెయిట్ ఎ సెకండ్. 24. సో ఇప్పుడు ఏంటంటే HTML ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఫైల్ అనేది రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది మీరు ఒక HTML ఫైల్ పెడతారని అర్థం చేసుకుని ఆటోమేటిక్గా కంపైల్ చేసి మీకు అవుట్పుట్ అనేది చూపిస్తూ అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్గా ఇది HTML టైప్ అని చెప్పడానికి మీరు ఇలా టైప్ చేయాలన్నమాట. డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ టైప్ అని అర్థం అనమాట. సో HTML ఇలా రాసినట్లయితే మీరు రాసేటటువంటి ఫైల్ అనేది HTML ఫైల్ అని బ్రౌజర్కి రన్ చేసే టైంలో అర్థమైంది అనమాట. సో ఇది ఫస్ట్, ప్రతి ఒక్క HTML యొక్క ప్రోగ్రామ్కి ఇది అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైనా కామెంట్స్ రాయాలనుకోండి, అంటే ఒక పెద్ద 100 lines ప్రోగ్రామ్ ఉంది, సో ఏదైనా లాజిక్స్ కానీ ఎక్కడైనా రాసాను మర్చిపోకుండా మీరు అంటే కోడ్ చూసినప్పుడు మనకి రెఫరల్గా ఉండాలనుకోండి, అప్పుడు ఇలాగా మీరు పెట్టి ఇక్కడ యాడ్ కామెంట్. సో ఇలా ఉన్నటువంటి లైన్స్ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇవన్నీ కామెంట్స్ కింద తీసుకుంటాను అనమాట. అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇలా ఉండాలన్నమాట. సో అవి కామెంట్స్ కింద తీసుకుంటాం అనమాట. సో HTMLలో ట్యాగ్స్ గురించి నేను ఇంకా ఫర్దర్ వచ్చేటటువంటి ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. కాకపోతే బెస్ట్ ఇప్పుడు ఒక బేసిక్గా మీకు ఒక చిన్న వెబ్సైట్ లాంటిది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, అండ్ ఎలా చేశాననేది కూడా మీ లైవ్లో క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఏంటంటే హెడ్ అనమాట. సో మీరు ఇక్కడ క్యాపిటల్స్ వాడుకోవచ్చు, స్మాల్ లెటర్స్ వాడుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఫస్ట్ హెడ్ కాదు, మనం HTML రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ HTML. అండ్ సో మనం ఓపెన్ చేసిన ప్రతి దాన్ని క్లోజ్ అనేది చేయాలి. సో ఓపెన్ అయితే ఇలా సైడ్ ఐ మీన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టినప్పుడు ఇది ఓపెన్ ట్యాగ్ అంటాం అనమాట. అండ్ ఎప్పుడైతే ఇలా కాలమ్ ఐ మీన్ స్లాష్ పెట్టి HTML అని రాసి ఐ మీన్ క్లోజ్ చేసేస్తామో అది క్లోజ్ అయిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు ఈ HTML ఈ క్లోజ్ అండ్ ఓపెన్ ట్యాగ్స్ మధ్యన మీరు ఏమి రాస్తే అవి HTML కోడ్ కింద కంపైల్ అవుతాయి, అండ్ కామెంట్స్ కూడా మీరు HTML కోడ్ లోపల సేమ్ ఇదే ఇలానే పెట్టుకుని మీరు రాసుకోవచ్చు, మీకు ఎక్కడ ఎర్రర్స్ అనేవి రావు. సో ఫస్ట్ ఏంటంటే హెడ్ సో ఈ ట్యాగ్ ఎందుకు యూజ్ అయ్యింది అనేది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. కాకపోతే ఇప్పుడు మీ చేత నేను ఒక బేసిక్ ఒక చిన్న వెబ్సైట్ లాంటిది మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. సో దానికోసం నేను ఈ వీడియో అనేది చేస్తాను అనమాట. సో ఈ ట్యూటోరియల్లో సో మీరు ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటారు. సో ఇప్పుడు టైటిల్ అనేటటువంటి ట్యాగ్ ఉంది. సో టైటిల్ అనేటటువంటి ట్యాగ్ ఏంటంటే మన ఏదన్నా వెబ్సైట్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ వెబ్సైట్లో ఇక్కడ అమెజాన్ అని ఉంది. సో ఇక్కడ పైన amazon.com ఆన్లైన్ షాపింగ్ అని వస్తుంది కదా. సో అలా రావాలి అంటే ఇక్కడ టైటిల్ దగ్గర మనం అది పెట్టుకోవాలన్నమాట. సో మనం అంత పెట్టలేం కాబట్టి సో నేను జస్ట్ సింపుల్గా నా నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో దట్ టైటిల్లో నా నేమ్ అంటే అక్కడ అమెజాన్ అనే దగ్గర నా నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది హెడ్ అనమాట. సో నెక్స్ట్ బాడీ ట్యాగ్, అంటే మనం ఇప్పుడు కంటెంట్ రాస్తాం కదా అది బాడీ ట్యాగ్లో రాస్తాం అనమాట. సో ఏ ట్యాగ్ అయితే ఓపెన్ చేశారో ఆ ట్యాగ్ని మీరు ఇమీడియట్గా క్లోజ్ చేసేయండి, సో దట్ మీకు కన్ఫ్యూజన్ అనేది రాదు. సో బాడీ ట్యాగ్లో ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా టెక్స్ట్ అనేది అక్కడ పెట్టాలనుకోండి, అది హెడ్డింగ్లా కానీ లేదంటే ఎనీథింగ్. సో లేదంటే నేను డైరెక్ట్గా మై నేమ్ ఈజ్ ఈశ్వర్ పవన్. సో ఇప్పుడు బాడీలో ఏంటంటే నేను ఒక టెక్స్ట్ అనేది ఇచ్చేసాను, అండ్ టైటిల్లో ఏంటంటే నా నేమ్ అనేది ఇచ్చేసాను. సో ఈ ఫైల్ని మీరు ఎలా రన్ చేయాలంటే ఫస్ట్ సేవ్ యాజ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో సేవ్ యాజ్ అన్న తర్వాత మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని ఐ మీన్ ఏదన్నా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి దానికి. సో నేనైతే ఇక్కడ డీ డిస్క్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాను, సో దాట్ నేను అక్కడ ఫైల్స్ HTML సంబంధించినటువంటి మనం యూస్ చేసేటటువంటి ట్యూటోరియల్ ఫైల్స్ అనేవి మనం దాంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో HTML అని చెప్పి పెడతాను చూడండి, HTML.
సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రోగ్రామ్, సో ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి పెడుతున్నాను. సో ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఇక్కడ ట్యాగ్లో మీరు హెచ్టిఎంఎల్, సో ఇక్కడ ఫైల్ నేమ్ చూసారు కదా ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. సో సేవ్, సో ఈ ఫైల్ నాకు ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్లో సేవ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు మీ ఫైల్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను, అండ్ ఎలా అనేది రన్ అవుతుంది అండ్ ఎలా డిస్ప్లే వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో హెచ్టిఎంఎల్, ఓకే హెచ్టిఎంఎల్. సో ఇక్కడ ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అని చూసారా, డబుల్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, ఇదిగోండి ఇక్కడ పైన చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈశ్వర్ పవన్ అని చెప్పి కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు మీరు మై నేమ్ ఈజ్ ఈశ్వర్ పవన్. సో నేను బాడీ లోపల ఎంటర్ చేసినటువంటి టెక్స్ట్ అనేది ఈ రూపంలో వస్తుంది, అండ్ పైన మనకి హెడ్ అని చెప్పినటువంటి హెడ్లో టైటిల్లో పెట్టినటువంటిది ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియోలో నేను మీ అందరికి చెప్తున్నది. సో ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ కింద కామెంట్ సెక్షన్లో మంచి కామెంట్ అనేది చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకోపోయినట్లయితే ఇప్పుడు అర్జెంట్గా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అందుకని మన తర్వాత వచ్చేటట్టు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడైనా వీడియో లాంచ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వల్ల దిస్ ఇష్యూ సైనింగ్ అవుట్ విత్ పీస్ఫుల్ కాల్.